నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైసీపీలో ఉన్న ఇద్దరు ఎంపీలు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలని అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సీఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీలో ఉన్న ఇద్దరు ఎంపీలు చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కలవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నారు అసలు దేనికోసం ఇంతకు అసలు ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు సో ఒకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాల వద్దా అనే దాని మీద అటు ఎంపీలు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఆలోచిస్తున్నారు దానికి కారణం ఏంటంటే అభివృద్ధి జరగాలంట వాళ్ళ కాన్సిడెన్స్లో అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలతోటి లైజనింగ్గా ఉండాలి వాస్తవం ఎంతకుముందు ఈ సంస్కృతి ఉండేది కాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైనా సరే ఫండ్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అధికార పక్షంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా కానీ గత దశాబ్ద కాలం నుంచి దాదాపు దశాబ్దం నుంచి అనుకో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక లెక్క వేసుకుంటే కనుక అది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇటు కేసీఆర్ వచ్చిన తర్వాత అక్కడేమో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గెలిచినటువంటి పార్టీలు ఉంటేనే అభివృద్ధి అనేటువంటి ఒక దాన్ని ఒక అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్లారు అది ఫస్ట్ చేసింది ఎవరంటే కేసీఆర్ గెలిచినటువంటి పార్టీలు ఉంటేనే అభివృద్ధి అని బంగారు తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీని శూన్యం చేశాడు కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని శూన్యం చేశాడు అదే ఇప్పుడు పెద్ద శాపంగా మారింది అంటే అభివృద్ధి జరగాలి అని అంటే అధికార పక్షంలో ఉండాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ముద్రను తీసుకెళ్లాడు అక్కడ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి అని అంటే మీరు అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన తీసుకెళ్ళాడు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కూడా అదే చేశాడు ఇరవై మూడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళలో ఇద్దరికి మినిస్టర్స్ ఇచ్చి అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీతో కలవాలనేది అప్పట్లో ఆయన కూడా చేశాడు చంద్రబాబు నాయుడు కూడా అంటే దాదాపు ఒక దశాబ్దం నుంచి గెలిచిన పార్టీలో ఉంటేనే అభివృద్ధి చేయగలం ప్రజా సమస్యలు తీర్చగలం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సమాజంలో బలంగా తీసుకెళ్లారు అది మంచిది కాదు గతంలో అలా ఉండేది కాదు అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉంటేనే దానికి ఒక విలువ ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ప్రజా సమస్యలని అసెంబ్లీలో వెలుగెత్తి చాటేటువంటి వాళ్ళు ఎవరుంటారు ప్రతిపక్షం అంటేనే ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైనా తీసుకుంటే అధికార పక్షం వాటిని అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ వాణిని వినిపించాలి ప్రతిపక్షం అంటే ప్రజావాణిని వినిపించేటువంటి పక్షము అని ప్రతిపక్షం అంటే ప్రజావాణిని వినిపించడానికి ఉండేటువంటి పక్షం అధికారపక్షం అంటే రూలింగ్ చేస్తూ ఉంటుంది ఆ రూలింగ్ చేసేటువంటి క్రమంలో అనేక తప్పులు దొరుకుతాయి దొరికినప్పుడు ప్రజల యొక్క భావాలని ప్రజల యొక్క బాధల్ని తెలియజేసేదే ప్రతిపక్షం అసలు ఆ ప్రతిపక్షమే లేకపోతే నీకు ఇంకో ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క వాణిని వినిపించేది ఎవరు అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళకి ఏంటి తాను చేసిన ప్రతిదీ మంచిది అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు కూడా ఓడిపోదాం అనుకోరుగా మళ్ళీ అధికారంలో రావాలనుకుంటారు కదా ఇప్పుడు అధికారపక్షం ఎక్కడ తప్పు చేస్తుంది అని అంటే ఏ అధికార పక్షం అయినా అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా అటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కానీ వాళ్ళు తప్పు చేసేది ఏంది అంటే నాలుగు గోడల మధ్య ఏసీ రూమ్లో కూర్చుంటారు కూర్చొని వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పేటువంటి మాట వింటారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం పోయినప్పుడు ప్రజల్లోకి వెళ్తారు అప్పుడు గ్రౌండ్లో ఏంటి అనేది తెలుసు తెలుస్తుంది రియాలిటీ తెలుస్తుంది కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చుట్టూరు అధికారం కోటరే ఉంటుంది అధికారుల కోటరి అనధికారుల కోటరీ ఉంటుంది ఈ కోటరీలు చెప్పేటువంటి మాటల్ని మూట కట్టుకుంటారు మూట కట్టుకొని మునిగిపోతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో మునిగిపోవడానికి కారణం కూడా అదే ఆయన ఏ స్థాయిలో ఊహించుకున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై శాతం మంది ప్రజలు తన వైపు ఉన్నారు ఓటర్స్ అనేటువంటి భావంలో ఉండేవాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు తానేసినటువంటి రోడ్లు తాను ఇచ్చినటువంటి మంచినీళ్ళు తాను ఇచ్చినటువంటి సహాయంతో ఉన్నారు అందరూ కాబట్టి నాకే ఓటేస్తారు అనేటువంటి కాన్సెప్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నారు ఆ కాన్సెప్ట్లో అలాంటి ఆలోచనలు ఎందుకు ఉన్నారని అంటే ఆయన చుట్టూ ఉండేటువంటి ఐఏఎస్లు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆయనకి ఈ ఐఏఎస్లు ఏం చేస్తారంటే వీళ్ళకి బుక్ నాలెడ్జ్ ఉంటుంది అంతే తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ ఉండదు ఈ గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు ఎవరు ప్రజా సంఘాలు లేదంటే మీడియా వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ప్రజలతో సంబంధం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా ఎవరు వెళ్ళాలన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలిగా నీకు రక్షణ కావాలంటే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి కానీ పోలీస్ కంటే ముందు మీడియాకి వస్తుంది కదా న్యూస్ ఎందుకు వస్తుంది అని అంటే ప్రజలకి చేరువుగా ఉంటుంది దగ్గర మీడియా అనేది ప్రజలకు చేరువుగా ఉంటుంది ప్రజలు తమ వాణిని వినిపించడానికి బేషరతుగా ముందుకు వస్తుంది మీడియా అనేటువంటి అభిప్రాయం ఇప్పటికీ కూడా ఉంది మీడియాకి కొన్ని అవలక్షణాలు ఉన్నప్పటికి కూడా ఇవాళ్ళకి కూడా మీడియాని ప్రజలు నమ్ముతారు సమాజం నమ్ముతుంది విశ్వసిస్తుంది దానికి కారణం ఏంటంటే ప్రజా గొంతుని వినిపించేది మీడియానే అనేటువంటి అభిప్రాయం ఉంది వినిపిస్తుంది కూడా మీడియాకు ఇప్పుడు అదే మనం పోలీస్ స్టేషన్కి ఎక్కడికైనా వెళ్ళి రక్షణ కావాలని కోరంటే ఒక లెటర్ రాసి ఇవ్వాలి దాని మీద అతను నాలుగు రకాలుగా ఆలోచిస్తారు మళ్ళీ అవతల పక్షంతో వీళ్ళు మాట్లాడతారు ఇవన్నీ టైం టేక్ టైం టేకను ప్లస్ వాళ్ళు న్యాయం చేస్తారని నమ్మకం లేదు వాళ్ళకి ఉండేటువంటి పరిధి ఉంటుంది చట్ట పరిధి ఉంటుంది ఆ చట్టపరిధిలోనే వ్యవహరిస్తూ ఉంటారు మీడియాకు కూడా కొంత పరిధి ఉంటుంది ఆ పరిధిలో వ్యవహరిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజలకి బాగా చేరుగుంది మీడియా ప్రజలు అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది మీడియాకి తెలిసినంతగా మిగిలిన మిగిల మిగిలినటువంటి వ్యవస్థలకు తెలియదు ఒక ఐఏఎస్ దగ్గరకు పోయి ఒక సామాన్యుడు తన బాధను చెప్పుకోగలడా చెప్పుకోకుండా ఈ భారతదేశంలో పాజిబుల్ అసలు ఒక ఐఏఎస్ దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యుడు తన బాధను చెప్పుకునేటువంటి వెసలుబాటు ఉందా ఉంటే ఎంతమందికి ఉంటుంది అసలు సామాన్యుడికి ఎంట్రీ ఉంటుందా ఎంట్రీయే ఉండదు భారతదేశంలో అదే మీడియా ఎందుకంటే ఇమీడియట్గా వెళ్ళిపోతారు మీడియా దగ్గరికి ఎక్కడికైనా ఎవరైనా వస్తారు కలుస్తారు జర్నలిస్టులతో మాట్లాడతారు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు అందువల్లే మీడియాకి తెలుస్తుంది వాస్తవాలు ఏంటి అనేది ఇక్కడ నీకు ఈ నాలుగు గోడల మధ్య ఉండి ఈ ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు లేదంటే అధికారులు ఏసీ రూంలో ఏసీ రూంలో ఉండి ఏసీ రూంలో ఉండి ఏసీ కార్లో వెళ్ళి ఏసీ ఇంట్లో ఉండి మళ్ళీ ఏసీ రూ ఏసీ కార్లో మళ్ళీ ఏసీ రూంలో తిరిగే వాళ్ళతోటి వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తారు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు దాంతో ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏవో తీసుకుంటారు అప్పుడు ప్రజా వ్యతిరేకత వస్తుంది ఐదు సంవత్సరాలకి ప్రజలు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తారు కాబట్టి తిప్పికొడతారు కొడితే అప్పుడు మళ్ళీ ఓడిపోతారు ఇదే జరుగుతుంది కాబట్టి ప్రజా సమస్యలని తెలుసుకునేటువంటి వాళ్ళు కావాలి ఎప్పుడైనా సరే అలా కాకుండా ఉంటే కనుక ప్రజాస్వామ్యంలో మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు సో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం ఎంపీలు ఉన్నారు ఈ ఎంపీలు వాళ్ళ భావం ఏంటి అధికారంలో ఉంటేనే మనం చేయగలం అభివృద్ధి చేయగలం అధికారం లేకపోతే అభివృద్ధి చేయలేం అనేది ఒక భావన కలిగించారు జగన్మోహన్ రెడ్డి కలిగించాడు కేసీఆర్ కలిగించాడు చంద్రబాబు నాయుడు కల్పించాడు అందరూ కలిపి కల్పించారు ఇది ఓ ఓవరాల్గా ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఎం ఎంపీ కానీ ఉండేటువంటి ఒక థింకింగ్ మనం న్యాయం చేయాలని అంటే ఖచ్చితంగా అధికారంలో ఉండాలి అనేది ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ఏం చేస్తారు అధికార పక్షాన్ని దగ్గర అవుతారు అధికార పక్షాన్ని దగ్గర అయినటువంటి వాళ్ళల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీల్లో ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరేమో స్టేట్ గవర్నమెంట్తో టచ్లో ఉంటే మిగతా ఇద్దరు ఏంటి మిగతా మిగతా ఇద్దరు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంతో టచ్లో ఉన్నారు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు ఎవరెవరు చంద్రబాబుతో టచ్లో ఉన్నారంటే అరకు సంబంధించిన ఎంపీ ఉన్నారు అలాగే తిరుపతి ఎంపీ ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఇక మిగతా ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్తో టచ్లో ఉన్నారంటే వాళ్ళ స్వ స్వప్రయోజనాలు ఇప్పుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ ఆయన టచ్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి ఆయన ఆల్రెడీ మైనింగ్కి సంబంధించిన కేసుల్లో ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ సిఐడి ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తుంది రేప వాళ్ళ మీద కేసు కట్టేటువంటి అవకాశం ఉంది మిథున్ రెడ్డి ఆయన తండ్రి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద అలాగే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి మెడ మీద వివేకానందరెడ్డి గొడ్డల కేసు నడుస్తుంది సో ఈ ఎప్పుడైనా ఏదైనా కావచ్చు అందుకని చెప్పి ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం కన్నా చేసేది ఏం లేదు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పక్షంలోకి వెళ్ళాలి బీజేపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు అందుకని చెప్పి వాళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది సో సో ఓవరాల్గా ఏంటంటే ఇద్దరేమో తెలుగుదేశం పార్టీలకి మరో ఇద్దరేమో బీజేపీలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు బి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ఈయన గెలిచినటువంటి నలుగురు ఎంపీలు కూడా ఎవరితో వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి మనం చెప్పచ్చు